నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. అందరి కష్ట సుఖాలను చూసేవాడు నాయకుడు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పోచారం. పల్లెల సమగ్ర అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని మంత్రి వెల్లడి. పలు పనులకు భూమి పూజ. నెల రోజుల్లో ఆర్మూర్ అర్బన్ పార్క్ పనులు పూర్తి. 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కలిగిన ఏకైక పార్క్ అన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో కలహాలు లేవు. ఇచ్చిన హామీలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ పై మాజీ మంత్రి ధ్వజం. దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కష్ట సుఖాలను చూసే వ్యక్తే అసలైన నాయకుడని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి రుద్ర నుండి కోటగిరి వరకు బైక్ ర్యాలీతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తదనంతరం గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. ముందుగా కోటగిరి బీసీ కాలనీ నుండి మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు 50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెట్ కమిటీ అధికారిని అధ్యక్షులుగా మొహమ్మద్ అబ్దుల్ హామిద్ ను, ఉపాధ్యక్షులుగా రామ్రెడ్డితో పాటు పాలకవర్గంను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ ప్రకారం కులాల వారీగా మార్కెట్ కమిటీ చైర్మన్లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. లౌకికవాదం సమానత్వాన్ని మాటలలో కాదు చేతులలో చూపించడానికి మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ హైమద్ కుమారుడైన మొహమ్మద్ అబ్దుల్ హామిద్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసింది రైతుల శ్రేయస్సు కోసమని తెలిపారు. వ్యవసాయంలో రాష్ట్రంలోనే బాన్స్వాడ నియోజకవర్గం నంబర్ వన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతికూల మతాలకు గౌరవిస్తూ దేశంలోని ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మా కుటుంబంలో ఒకరికి ఓటు వేస్తే ముగ్గురం పనిచేస్తున్నామన్నారు. నా ఇద్దరు కుమారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రజల సౌకర్యం కోసం ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణంకు 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పదవులు రావడం కాదు, వాటికి వన్నెత్తివ్వడం ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వల్లపల్లి సునీత శ్రీనివాస్, వైఎస్ఎంపీ గంగాధర్ పటేల్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొల్లూరు కిషోర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, సర్పంచ్ పతి లక్ష్మణ్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ స్వరూప గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దీనికి అనుగుణంగా ఈ ఉత్తర్వులకు ఆధారంగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఇదివరకు ఉన్న కమిటీలతో పాటు ఈ రిజర్వేషన్ అనేది ముందు లేదు, ఎవరు కొంతమందికే వచ్చేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అన్ని వర్గాల వారిని గౌరవించాలని, అన్ని మతాల వారిని, అన్ని జాతులను మనం గౌరవించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ లేనటువంటి దాన్ని అసెంబ్లీలో చర్చించి అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ కలిగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, ఓసీ, అన్ని వర్గాల వారికి, మహిళలు ఉంటారు, పురుషులు కూడా ఉంటారు. గతంలో మన మార్కెట్ కమిటీకి కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక
లింగాయత కమ్యూనిటీకి రెండు దఫాలు ఇచ్చాం దాని తర్వాత కాలేయం తర్వాత ముద్రాజ్ కమ్యూనిటీకి గంగదర్ పల్లెల సమగ్ర అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. పల్లెల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కుంట నియోజకవర్గంలోని భీమ్గల్, కమర్పల్లి, ఎర్గట్ల, మోర్తాడ్ మండలాల్లో మంత్రి విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. భీమ్గల్ మున్సిపల్ పట్టణంలో 28.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పిప్రి గ్రామంలో 5.10 కోట్లతో భీమ్గల్ నుండి పిప్రి మీదుగా ముచ్కూర్ వరకు డబుల్ లైన్ రోడ్ పునరుద్ధరణ పనులకు 20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్త తండా నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రహత్నగర్ గ్రామంలో పల్లికొండ నుండి రహత్నగర్ మీదుగా దేవక్కపేట వరకు 10 కోట్ల రూపాయలతో డబుల్ లైన్ రోడ్ నిర్మాణానికి 20 లక్షల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు, తాళ్లపల్లిలో మంజూరైన 20 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా 9.30 కోట్ల అంచనా వ్యయంతో దేవక్కపేట్, తాటిపల్లి, బీటీ రోడ్ నిర్మాణ పనులకు, కారేపల్లిలో 20 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలో 50 లక్షల నిధులతో నిర్మించిన ప్రజా కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఎర్గట్ల మండల కేంద్రంలో ఎర్గట్ల, ఉప్లూరు రోడ్ ఊర చెరువు అలుగుపై 1.40 కోట్లతో నిర్మించే వంతెన పనులకు, తడపక్కల్లో 20 లక్షలతో నూతనంగా నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ పనులకు, మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో 20 లక్షలతో నూతనంగా నిర్మించే హెల్త్ సబ్ సెంటర్ పనులకు శంకుస్థాపనలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, 100 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పల్లె ప్రాంతాల రోడ్లను అద్దాల్లా మెరిపిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే బాల్కొండ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణాలకు 40 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని అన్నారు. ముఖ్యంగా దేవకపేట్, తాటిపల్లి రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల 70 ఏళ్ల కళ నెరవేరుతోందని మంత్రి హర్షం వెలిబుచ్చారు. అటవి శాఖ అనుమతులు లేనందున రోడ్డు నిర్మాణం ఇంతకాలం పాటు వీలు కాలేదని అన్నారు. రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అటవీ శాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఫారెస్ట్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించారని, రోడ్డు నిర్మాణానికి 9 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. మీరే ఆలోచన చేయాలి దయచేసి, ఎందుకంటే ఆగం మాటలు విని మోసపోతే నష్టపోయేది మనమే, నష్టపోయేది ఇంకెవరో కాదు. అవకాశాన్ని ఒక్కసారి చేదార్చుకుంటే, పని చేస్తున్న ఒక్కసారి మనం దూరం చేసుకుంటే నష్టపోయేది మనమే నష్టపోతాం, మన గ్రామాలు నష్టపోతాయి, ప్రజలు నష్టపోతారు. పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే మనమేమో ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయాలా అని చెప్పి నేను ఈ రహత్నగర్ గ్రామ ప్రజలకు కావచ్చు, దేవకపేట గ్రామ ప్రజలకు కావచ్చు, ఇట్లనే ఇక్కడ ఉన్నటువంటి కారేపల్లి, ఈ తాండావాసులకు కావచ్చు, అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి వట్టి అబద్ధ మాటలు విని మోసపోవద్దు, ఆగం కావద్దు, నిదానంగా ఆలోచన చేయండి. కళ్ళ ముందు కనిపిస్తున్నది ఏంది? మన ఇంటి దగ్గర పని జరుగుతున్నది ఎవరు? మన ఇంట్లోకి డబ్బులు ఎవరు పంపిస్తున్నారు? రైతు బంధు ద్వారా ఎవరు పంపిస్తే మనకు డబ్బులు వస్తున్నాయి? బ్యాంకులలో చెక్కులు పడుతున్నాయి. ఎవరు పంపిస్తే మనకు పెన్షన్లు వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి దయచేసి. ఆగం మాటలు విని నష్టపోవద్దు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల రోజుల్లోగా ఆర్మూర్ అర్బన్ పార్క్ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేపిస్తామన్నారు. ఈ పార్క్ తెలంగాణకే తలమానికమన్నారు. 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉన్న ఏకైక పార్క్ ఇది అని తెలిపారు. నమస్తే నవనాంతపురం కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డి వెల్లడించారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామం వద్ద ఆర్మూర్ అర్బన్ పార్క్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్బన్ పార్క్ చేరుకున్న జీవన్ రెడ్డి పార్క్ మొత్తం కలియ తిరుగుతూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పార్క్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ పార్క్ నిర్మాణంలో పాలు పంచుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు,
చరిత్రలో నిలిచిపోతారన్నారు. చేపట్టిన పనులలో విజయం సాధించడం కోసం అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అధికారులకు ఉద్బోధించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ పర్యవేక్షణలో ఆర్మర్ అర్బన్ పార్క్ నిర్మాణం జరుగుతుందన్నారు. 166 హెక్టార్లు అనగా మొత్తం 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్ నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేసి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్మర్ అర్బన్ పార్క్ లో 6 కిలోమీటర్ల పొడవున వాకింగ్ ట్రాక్ ను నిర్మిస్తున్నామని జీవన్ రెడ్డి పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలోని 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉన్న ఏకైక పార్క్ ఇదే అన్నారు. ఈ పార్క్ లో రెండు ఓపెన్ జిమ్లు, మెయిన్ గేట్, 6 కిలోమీటర్ల పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, చిన్నాపూర్ చెరువు సుందరీకరణ, పార్కు మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, కల్వర్ట్ల నిర్మాణం వంటి పనులకు ఇప్పటికే 6 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు జీవన్ రెడ్డి వివరించారు. ఈ నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు రుణపడి ఉంటామన్నారు. మరో 5 కోట్ల రూపాయల ఖర్చుతో పార్క్ సమీపంలో ఉన్న చిన్నాపూర్ చెరువుతో పాటు గాజులకుంట, ఇనాయి కుంటలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, బోటింగ్ ఏర్పాటు చేసి మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణం వంటి పలు పనులు చేపడతామన్నారు. రెండోసారి ఏర్పడ్డ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా పిసిసి కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాజీ ప్రభుత్వ ఈరవత్రి అనిల్, పిసిసి ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, బాన్స్పడ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశ అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, వ్యవసాయం చేసుకుంటున్న వారికి సీడ్ డెవలప్మెంట్ లేదని, ఎరువులకు సబ్సిడీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన యూనివర్సిటీలలో ఉపాధ్యాయులను నియమించడం లేదని, ఆసుపత్రిలో వైద్యులను నియమించడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుడు ఉపయోగించే ప్రతి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంచిందని, కేంద్ర ప్రభుత్వం యువత పట్ల చూపుతున్న నిర్లక్ష్యం కారణంగానే చదువుకున్న యువత ఎంతో మంది విదేశాలకు వెళ్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ గాని, ఆరోగ్య శ్రేణి గాని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతుందని, బీజేపీ ప్రభుత్వం ఎన్నికలలో గెలవడానికి మత రాజకీయాలు చేస్తోందని, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడుతోందని, దీనిని తిప్పికొట్టడానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ గారు 3,600 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. పిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ, రైతు పక్షపాతి అని చెప్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను దారి మళ్లించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదని, పెట్టుబడిదారుల ప్రభుత్వం అని, కరోనా సమయంలో పెద్ద పెట్టుబడిదారులకు వ్యాపారాలు లేవని రుణమాఫీ చేసిందన్నారు. అదనాన్ని పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల వద్ద వసూలు చేసిందని, పెద్ద పెట్టుబడిదారులకు రుణమాఫీ చేసిన విధంగా ఎందుకు చిన్న వ్యాపారులకు చేయడం లేదని, ఆటో, క్యాబ్ డ్రైవర్లు కరోనా సమయంలో డబ్బులు లేక ఈఎంఐలు కట్టకపోతే వారిని నిలదీయడం ద్వారా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్, పిసిసి డెలిగేట్ గంగశంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లమంచిలి శ్రీనివాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజు నరేందర్ గౌడ్, రాష్ట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మూర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణిరాజ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, మాజీ పిసిసి డెలిగేట్ ఈసా పలువురు పాల్గొన్నారు. ఆ రోజుల్లోనే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కనీసం 4 ఇయర్స్ లోపల, 3 ఇయర్స్ లోపల 4 పెద్ద యూనివర్సిటీలు కట్టారు, ఐఐటి యూనివర్సిటీలు కట్టారు. ఈ దత్తమ్మలు వచ్చిన తర్వాత కట్టిన దాంట్లో ప్రిన్సిపల్స్ లేరు, కనీసం మెయింటెనెన్స్ లేరు. ఇది ఈ విధంగా ఉంటే ఎడ్యుకేషన్లో, హెల్త్లో కూడా ప్రతి వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంటే, మంచి మంచి ప్రొఫెసర్స్ లేరు, డాక్టర్స్ లేరు, టీచర్స్ ప్రొఫెసర్స్ లేరు, కాలేజీలు కట్టుకుంటారని ఈ విధంగా. యూనివర్సిటీలో కూడా లెక్చరర్స్ లేరు. మనం పిల్లల్ని పంపిస్తా ఉన్నాం కానీ అక్కడ ఎడ్యుకేషన్ లేక, ఆ స్టాండర్డ్స్ లేక బయట పంపుతా ఉన్నాం. అదేవిధంగా నేను సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లకు కానీ ప్రభుత్వం కానీ, అయ్యా నువ్వు తుమ్ముతే జిఎస్టి, దగ్గుతే జిఎస్టి,
ఇష్టిరు బట్టలకు జిఎస్టి, ఉప్పుకు జిఎస్టి వేసి మరి ఇంత డబ్బు రెవెన్యూ వస్తా ఉంది. ఆ రెవెన్యూ ఏం చేస్తా ఉంటాం? కనీసం లక్షల మంది విద్యార్థులు బయట ఖర్చు పోతా ఉంటారు. ఎందుకు పోతా ఉన్నారు? ఇక్కడ సౌకర్యం లేకపోతా ఉన్నారు. అంత ఆలోచన లేదా మీరు ప్రజల్లో? దాన్ని కూడా పక్కన పెట్టారు. ఒక కుటుంబం ఆ రోజున కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈయనకు చదువు వస్తుంది కానీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవంటే ఫీజు ఎక్సెప్షన్ ఇచ్చాం. ఇంకొకటే బడ్జెట్ ఉంది నీకు, ఆ బడ్జెట్ కూడా ఊటాని వచ్చేది ఊటాని అకౌంట్ బడ్జెట్, ఆరు నెలల వరకే ఉంది బడ్జెట్. మార్చి నుంచి అంటే డిసెంబర్ లో ఎన్నికలంటే నీకు ఆరు నెలలే ఉంది బడ్జెట్. ఆరు నెలలే ఉంది కాబట్టి బడ్జెట్ అంటే సగం బడ్జెటే ఉంది. 22,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావని చెప్పి వల్ల రైతులకు చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. లేకపోతే రాబోయే ఎన్నికల్లో రైతులు ఉరికురికిచ్చి కొడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇంత ఘోరంగా మోసం చేసిన రైతులని ఇక మన జిల్లాలో ఉన్న నాయకుల గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. రైతులను ఇంత ఘోరంగా మోసం చేస్తుంటే ఇక్కడున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడున్న 4 ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళ ఆత్మగౌరవాన్ని నమ్ముకొని వాళ్ళ ఆస్తుల కోసం పదవుల కోసం ఇలా రైతులని బలి చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. వీళ్ళ రైతుల గురించి ఏం పట్టించుకున్నారు? ఇన్ని రోజులు రుణమాఫీ చేయకుండా ఏళ్ళ వరకు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి, వడ్డీ మీద వడ్డీ పడుతున్నది. ఇవాళ రైతులు అసలు ఎప్పుడు ఇస్తారు మా, ఎప్పుడు పాస్ బుక్లు ఇస్తారు? ఇవాళ నీ రైతు బంద్ చేస్తే కూడా బ్యాంక్ వాళ్ళు ఆ రైతు బంద్ని అలా జమ చేసుకుంటారు, వాళ్ళ రుణాలల్లా జమ చేసుకుంటున్నారు. అసత్యాలను మాట్లాడుతూ బారసా నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నిధులు మళ్లించిన విషయంపై బీజేపీ ప్రశ్నిస్తే రైతు వ్యతిరేక పార్టీ అని ముద్ర వేస్తున్నారని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను నిబంధనలకు విరుద్ధంగా 152 కోట్ల నిధులను దారి మళ్లించి కేంద్రంపై నిందలు మోపడం కేసీఆర్ ప్రభుత్వ బరి తెగింపునకు నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు కేంద్రమే నేరుగా వారి అకౌంట్లలో పైసలు వేసేలా చర్యలు చేపట్టడమే కాకుండా కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రాల ప్రభుత్వాలు సొంత స్కీంలకు మళ్లించకుండా కట్టడి చేసేందుకు సిద్దమవడంతో కేసీఆర్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. అందుకే దొంగ దీక్షలు నిరసనలకు పూనుకుందని చురకలు అంటించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా రైతు సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్కీంలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అడ్డుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఉచిత ఎరువుల పేరుతో రైతులను ఏమార్చి ఫసల్ బీమా యోజన పథకానికి మోకాళ్లడ్డుతూ అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెస్తామని నమ్మబలికి చివరికి రైతులను నట్టెట్ట ముంచి రైతులను మరోసారి మభ్యపెట్టేలా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు దిమ్మ తిరిగిపోయే తీర్పునిచ్చి కేసీఆర్ సర్కారును బంగాళాఖాతంలో కలుపుతారని ఆయన హెచ్చరించారు. వీళ్ళకి ఈరోజు చూస్తుంటే ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ అనేది టీఆర్ఎస్ తోటి పోయింది. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ కోసం మేధావులు, కవులు, అన్ని వర్గాల వారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ కాకతీయ యూనివర్సిటీ నుంచి కానీ విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద పనిచేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ జరిగిపోయి బీఆర్ఎస్ అని పెట్టుకోవడం, తెలంగాణ సెంటిమెంట్ పోయింది, రేపు పొద్దున మాకు ఓట్లు పడతాయో పడాయో అని చెప్పేసి బీజేపీ పార్టీ మీద నెపం నెట్టుకుంటూ పబ్బం గడపాలనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ధర్నాలకు, ఇటువంటి తాటాకు చప్పులకు ఎవరు కూడా భయపడరు. కాబట్టి ఇప్పటి నుంచైనా రైతులకు, నిరుద్యోగ యువతకు, పేదలకు, మహిళలకు మీరు ఇచ్చేటువంటి పావుల వడ్డీ ఎక్కడ కూడా రావడం లేదు. ఇంట్రెస్ట్ రిబేట్ లేక డాక్రా మహిళలంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక విషయాలు మీరు చేయాల్సింది ఉంది, అవి చేయండి అని చెప్పేసి మీడియా ద్వారా నేను వారికి ఇతో పలుకుతా ఉన్నాను. పత్రికా సమావేశానికి వచ్చేసిన మోహన్రెడ్డి గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వారితో పాటు ఈ సమావేశానికి వచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత
రెండు రోజుల్లోనే జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు అయితేనేంటి, ఎమ్మెల్సీ కవిత గారు అయితేనేంటి, గత 4 రోజుల క్రితం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే షెట్టి గారు అయితేనేంటి, భారతీయ జనతా పార్టీ పైన విరుచుకుపడటం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఒక విధమైన భయం పట్టుకుంది భారతీయ జనతా పార్టీ అంటే. జిల్లాలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బాగా పెరుగుతుంది. విస్తృతంగా గ్రామ స్థాయిలో కూడా, గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలందరూ ప్రజల్ని బాగా మోటివేట్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ మొత్తం జిల్లా మొత్తంలో కూడా గెలిపేయాలని చెప్పేసి ఏకైక దృఢ నిర్ణయంతో. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తున్న అర్చక పరీక్షలకు ఉచిత శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు అభ్యర్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 2023 జనవరి 6-7 తేదీల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రవేశ వర ప్రవర అనే అర్చక పరీక్షలకు వీరశైవ ఆగమ పరిషత్ జంగమ మహేశ్వరులకు వేములపాడలోని రాజరాజేశ్వరి ఆలయ సంస్థాపకులు వీరశైవ జంగమ అర్చక సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందించారు. 3 రోజులు విద్యార్థులకు నిర్వాహకులకు ఉచిత భోజన వసతి కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గురువులు శ్రీ 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 సోమలింగ శివాచార్య మహారాజ్ బిచ్కుంద మఠ సంస్థానేశ్వరలో తెలంగాణ జంగం అర్చక రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శులు సాంబశివ శివకుమార్, శంకరయ్య భువనేశ్వర్, ప్రాశామృత పత్రం గణాచారి మఠం సాంబశివ రాష్ట్ర కార్యవర్గ బృందం, అర్చక జంగమ సమైక్య రాష్ట్రంలోని అన్ని జిల్లాల అర్చకులు, పూర్విత అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశువులకు లంపి వ్యాధి సోకి 3 నెలలు గడుస్తున్నా పశు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో చికిత్స అందక కొన్ని పశువులు మృత్యువాత పడ్డాయన్నారు. పశు వైద్యుల తీరును నిరసిస్తూ రెంజల్ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో రెంజల్ మండలంలో లంపి వ్యాధి వచ్చి 3 నెలలు కావస్తున్నా ఇంతవరకు పశు వైద్య అధికారి గ్రామంలో ఒక్కరు లేరన్నారు. వైద్యం అందక చాలా పశువులు చనిపోవడం జరిగిందని, పశువుల యజమానులు బాధల్లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా గ్రామ గ్రామాన డాక్టర్లను ఏర్పాటు చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంత రెంజల్ మండలం కమిటీ డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ నసీర్, మండల కార్యదర్శి, రాష్ట్ర నాయకులు పుట్టి నడిపి నాగన్న మరియు రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్, మండల అధ్యక్షులు వడ్డెన్న, మండల నాయకులు సిద్దప్పో శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ రెంజల్ మండలంలో జరుగుతున్నటువంటి ఏది లంపింగ్ వ్యాధి అని చెప్పేసి అన్ని పశువులకు ఇది వ్యాపించి ఆ కరోనా మమ్మారి లెక్క భయభ్రాంతులకు గురి చేస్తున్నది. అన్ని గ్రామాలలో రైతులు దీని మీద చాలా ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడ పశువులు సుఖ సస్తున్నాయి, ఆ పుండ్లైనా సుఖ మాంతలేవు. కాబట్టి దీని మీద అయ్యా మీరు చర్య తీసుకొని అన్ని గ్రామాలల్లో క్యాంపులు ఏర్పాటు చేసి డాక్టర్లను అందుబాటులో ఉంచి పశువులను రక్షించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న అప్పటి పరిస్థితులను చూసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన అనాది కాలంలో అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం కొలువైన తర్వాత సామాన్యులకు సైతం రాజకీయ విలువలు తెలిసాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర పార్టీల అధ్యక్షులు, తెలంగాణ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో జిల్లా పార్టీల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ అధ్యక్షులు దేయగాం యాదవ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పాలనగా వ్యవహరిస్తుందన్నారు. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీపై పోరుకు సిద్ధం కావాలని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలం చేకూరే విధంగా కార్యకర్తలు ముఖమ్మడిగా పార్టీకి పనిచేయాలని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. దానివల్ల మీ జేబుల్ రెడ్డిని అంతకన్నా ఎక్కేం లేదు, దానికి జవాబు ఒకటి. అట్లనే కల్వకుర్తి, కల్వకుర్తికి టీడీపీ ఉన్నప్పుడు ఏ ప్రకారం ఇంతవరకు చేయాలి అంతవరకు చేసింది, ఆ తర్వాత మీకు అప్ప చెప్పింది, దాన్ని మీరు పూర్తి చేసిరా చేయలేరా, వీళ్ళని నెట్టే పడింది, ఎన్ని కథలు అయింది, మహబూబ్ నగర్ ఏ ప్రకారం ఉందని కూడా
ప్రజలందరికీ ఇయ్యసు తెలుసు. దీని గురించి నీకుతోని ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. ఇలా వ్యవసాయం దండగ అని చెప్పి ఐటీ పండుగ అని చెప్పేసి అన్నాడు అని నువ్వు చంద్రబాబు మీద పెడుతున్నావు. ఇలా ఐటీని తీసుకొస్తేనే దాని మీద వచ్చిన ఇంకంతోనే ఇలా నీ వ్యవస్థ నీ రాష్ట్రం నీ ప్రభుత్వం నడుస్తుందనేది మర్చిపోకు. ఇలా పిల్లలు కూడా నువ్వు ఇప్పుడు ఇట్లాంటే నువ్వు ప్రతి రైతు బిడ్డ కూడా మరి చదివిపించే వాళ్ళ ప్రపంచ దేశాల నలుమూలల లక్షలాది రూపాయల ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇక ఉన్నోడికి ఉద్యోగం ఇస్తారు. ఆ ఐటీ అతను కనీసం లక్షలాది మంది విదేశాలలో పోయి బతుకుతున్నారు పాపం. నీ ఉన్నోనే ఇక్కడ మొత్తం అందరికీ డ్రగ్స్ మాఫియా గంజాయి తయారు చేసి ఒక్కొక్కరిని ఇంట్లో తల్లికి కొడుకు కొడుకు తండ్రిని ఏనకుండా చేసినటువంటి పాలన మీది. ఇలా నువ్వు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు మాట్లాడుతావయ్యా? నువ్వు ఇంకా కొన్ని విషయాలు తీసుకుంటే ఆంధ్రకెళ్ళి మేము తీసుకు ఆంధ్రకెళ్ళి తీసుకొచ్చుకునేంత అవసరం లేదు జనాన్ని. ఇలా రేపు పొద్దున నిజామాబాద్ ఉంది, తర్వాత ఇంకా మూడు నాలుగు ప్రశ్నలు మేము తెలుగుదేశం పార్టీ మీటింగ్లు పెడుతున్నావు, అది మా హక్కు. ఇంకొకటి నువ్వేమన్నావు భస్మాసు రాస్తాం, మరి భస్మాసు రాస్తాం అన్నప్పుడు వాళ్ళే నాశనం పోతే నిజం పోతుంది కదా. ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పడితే మాకు అది మేము నష్టపోతే మీకేం మంచిది కదా, మరి నీకేం భయం పుట్టింది మాకు. అంటే మీ ఎవరి పార్టీ ఉండద్దు ఏ పార్టీ ఉండద్దు ఎందులో గెలిచినా కానీ మా దాంట్లో చేరవాలా మా దాంట్లో నడవాలనే ఉద్దేశము మీకు స్వార్థాలు అనేవి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఒక న్యాయమైన పార్టీ, పేదోడి పార్టీ, బడుగు బలహీన వర్గాలను కడుపులో పెట్టుకొని పోయే పార్టీ. రేపు కూడా పక్క తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలనే ఎంబడ పెట్టుకొని పోతుంది. బోధన్ను జిల్లాగా మార్చాలన్న డిమాండ్ ఉధృతమవుతోంది. ఇందుకోసం న్యాయవాదులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు ఆరవ రోజుకు చేరాయి. బోధన్ను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్తో బోధన్ న్యాయవాదులు అంబేద్కర్ చౌరస్తా కోర్టు ముందు శిబిరాన్ని ఏర్పాటు చేసి రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీక్షలు ఆరవ రోజుకు చేరాయి. దీక్షల్లో సీనియర్ న్యాయవాది మారుతీరావు కన్నా, తర్లశంకర్, పి శంకర్, గుమాస్తా కేశవులు దీక్షలో పాల్గొన్నారు. బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు గంగారెడ్డి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ జిల్లా కావడాన్ని అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందన్నారు. బోధన్ జిల్లా ఏర్పాటు అయ్యే వరకు అహర్నిశలు కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో బోధన్ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిహెచ్వి హనుమంతరావు, కుల్కర్ణి, దత్తాత్రేయ, ఎన్ ఈశ్వర్, నాయక్, సాయిలు, కోటేశ్వరరావు, అజయ్, ప్రకాష్, ధర్మయ్య, నర్సింహులు, వై గంగాధర్, గుమస్తాలు, సందీప్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏకైక డిమాండ్తో బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజుకి ఆరు రోజులు చేరుకున్న నిరాహార దీక్షలు మా యొక్క ఈ ఉద్యమానికి స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఉద్యోగ వ్యాపార వర్గాలు, విద్యార్థులు, కార్మికులు, రైతులందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ప్రతినిత్యం కూడా వచ్చి శిబిరం దగ్గరకు వచ్చి పూర్తి మద్దతు తెలియజేయటమే కాకుండా వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొంటారని చెప్పి మనకి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఒకరికొకరికి ధన్యవాదాలు. అయితే ఒక్కసారిగానే మనం ఆలోచిస్తే బోధన్ను జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిందనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. మనకన్నా ఎన్నో బోధన్ ప్రాంతానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. అదేవిధంగా అన్ని వస్తువులు, హంగులు ఆసియాలోనే పెద్ద పేరెనికైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడో 1932 ప్రాంతంలోనే ప్రారంభించబడి వేలాది మంది కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా దానికి ఇప్పటికి కూడా ప్రభుత్వం కొంతమంది భూములు పంచినప్పటికి కూడా ఇప్పటికి కూడా వందలాది ఎకరాలు జిల్లా కేంద్రానికి కార్యాలయాలకు కావాల్సినటువంటి పూర్తిగా వసతి, భూమి వసతి అవకాశం ఉంది. కాబట్టి ఇదే కాకుండా మౌలిక వస్తువులు ఉన్నాయి, జిల్లా ఆసుపత్రి బోధనలో ఉంది, విద్యా కేంద్రంగా విరాజిల్సింది, అదేవిధంగా చారిత్రకంగా కాకతీయుల కాలం నాటి కూడా తవ్వకాల్లో, పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడినటువంటి నాణ్యాలు కానివ్వండి, ఇతరత్ర ఉన్నటువంటి చారిత్రక శిలా శాసనాలు కానీ అన్నీ బోధన యొక్క విశిష్టత తెలుపుతున్నది. తూర్పు చాళుక్యులు వాళ్ళు రాజధానిగా ఏర్పాటు చేసుకొని బోధనని బోధన కేంద్రంగా రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. గతంలో నిజాం కాలంలో కూడా దేశముఖులు, పాపనాగమ్మ ఇలాంటి చారిత్రక బెలాల్ చెరువు, పాండు తరఫ పాండు చెరువు, చెక్కి చెరువు ఇలాంటి చెరువులు, వీటితోటి పాటు పురాణకాలంలో ఈ ప్రాంతంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఇక్కడ జీవించి ఉన్నారు, ఈ ప్రజలతో కలిసి ఉన్నారని చెప్తానికి కూడా దాని యొక్క ఆనవాళ్లుగా. బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే బహుజన ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ అన్నారు. రాజ్యాధికారంలో బాట కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమాజంలో 93% ఉన్న బహుజన ప్రజలకు రాజ్యాధికారంలో వాటా కోసం ఉద్యమించాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. బహుజన్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60% ఉన్న బీసీలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అత్యంత అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. దానికి ఉదాహరణ బీసీల అభివృద్ధి కోసం నయా పైసా బడ్జెట్లో నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని కోరారు. గిరిజన మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి హామీగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో బహుజన శ్రామిక వర్గానికి సామాజిక న్యాయం కోసం అమరులయ్యారు. కామ్రేడ్స్ మద్దికాల ఓంకార్, భీమరెడ్డి, నరసింహారెడ్డి చివరి శ్వాస వరకు పోరాటం చేశారని తెలిపారు. పేదలకు భూ పంపిణీ, స్వంత ఇంటికల సహకారం కావాలంటే బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సమావేశంకి హాజరైనటువంటి మిత్రులు, అయితే ఇవాళ మనం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బోధ నియోజకవర్గానికి సంబంధించిన కమిటీ సమావేశం. ఈ బోధనలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ ప్రజల యొక్క సమస్యల్ని సామాజిక ఉద్యమ శక్తుల యొక్క సంఘటితాన్ని మరి ప్రజా సమస్యల్ని ఎజెండాగా చేసుకొని మనం పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఈ రెండు కూడా ఆధిపత్య దోపిడీ శక్తులకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం త్రివర్ణాలకి బన్య బ్రాహ్మణ్ క్షత్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శక్తులకి అవి నాయకత్వం వహిస్తే, ఇవాళ దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఇవాళ రెడ్డి కమ్మ వెల్మ ఈ శక్తులు మరి ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నాయి. 110% కూడా లేనటువంటి వీరి యొక్క నాయకత్వంలో 90% ఉన్నటువంటి బహుజనుల మీద ఆధిపత్యం మరి విద్య వైద్యము వ్యవసాయము సర్వ సంపదలు ఉపాధి అన్ని రకాలుగా ఆధిపత్యాలు కొనసాగిస్తూ మొత్తం 90% సంపద 10 మంది దగ్గర ఉంటే 90% ఉన్నటువంటి వాళ్ళ దగ్గర సంపద 10% ఉండడంతోనే ఈ ఆకలి అవమానాలు దరిద్రము పేదరికానికి కారణం. కాబట్టి 90% ఉన్న ప్రజల నుంచి ప్రతినిధులు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో అప్పుడు ఈ సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. విద్య వైద్యం ఖరీదైన వైద్యం చేయించుకోని పేదలకు సీఎం సహాయనిధి వరంగా మారింది. చికిత్స పొందిన వారికి ఎమ్మెల్యే షకిల్ శ్రద్ధ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యింది. నవీపేట్ మండల పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు 4,30,000 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. వీటిని నవీపేట్ ఎంపీపీ సంగం శ్రీనివాస్ పంపిణీ చేశారు. నవీపేట్ మండలంలో వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ చెక్కులు అందిస్తున్నారని ఎంపీపీ తెలిపారు. ఎంపీపీ సంగం శ్రీనివాస్ పలువురు ఎంపీటీసీలు బీఆర్ఎస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంగం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, బంగారు తెలంగాణలో భాగంగా ప్రతి పేదింటికి సంక్షేమం అందాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. నవీపేట్ మండల వ్యాప్తంగా వివిధ కారణాలతో ఆసుపత్రి పాలైన 6 గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు 4,30,000 రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగిందని అన్నారు. లబ్ధిదారుల తరపున, మండల ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంపీపీ సంగం శ్రీనివాస్, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సతీష్, అబంగపట్నం ఉప సర్పంచ్ రాము, బీఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్, నవీన్ రాజ్, గైని సతీష్, సాయిలు, సంజీవ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. మన హాస్పిటల్ ఖర్చు నిమిత్తం మన ముఖ్యమంత్రి వర్యులు అనుకోకుండా జరిగే ప్రమాదాలను ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మన నేపేట్ మండలంలో పంపిణీ చేయబడింది. 11 చెక్కులకు గాను 4,31,000 రూపాయలు ఈరోజు ఏదైతే మన బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు ఈ చెక్కులను పంపిణీ చేయబడింది. ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఈరోజు అనేక పేద ప్రజలకు
మెరుగైన మద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు బలుగుబడిన వర్గాలను సుగా కలుపుకొని పోతున్న ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఈరోజు అనేక సంక్షేమ పొలాలు అందుతున్నాయి. అదేవిధంగా మన బోధన ఎమ్మెల్యే గారు సుగా పేద ప్రజల పెన్నిని తాను అనేక మంది పేద ప్రజలకు వెనువెంట ఉంటూ ఈరోజు మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి పాలనలో దూసుకుపోయే విధంగా ఈరోజు కృషి చేస్తూ ఆరు గాలలు కష్టపడుతూ మన ఏదైతే పేద ప్రజలకు తన సొంత ఖర్చులతోనూ ఈరోజు అనేక వైద్య ఖర్చులు కానీ అదేవిధంగా పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించడంలో కానీ మన ఎమ్మెల్యే గారు ముందుంటున్నారు. అనారోగ్యంతో అంచనా పడింది. ఉన్నంత వరకు వైద్యం చేయించుకుంది. కానీ ఊపిరితిత్తుల సమస్య వల్ల శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. ఆమె బాధను చూసి నెలకు సరిపడ వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు మెమోరియల్ ట్రస్ట్ తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ డైరెక్టర్ సిఎస్ సతీష్ రావు. చెట్టు కింది బోజమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ డైరెక్టర్ సిహెచ్ సతీష్ రావు, నందికమ్మ వాస్తవ్యులు, తన చిన్ననాటి స్నేహితుడు నవిపేటకు చెందిన రాజశేఖర్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు తల్లి లక్ష్మికి ఒక ఊపిరితిత్తు చెడిపోయినందువల్ల ఆక్సిజన్ పైనే గత 4 నెలలుగా పీల్చుకుంటోంది. ఇందుకు నెలవారీ వైద్య ఖర్చులు అధికమయ్యాయి. ఒక నెలకు సరిపడ ఆక్సిజన్ ను అందించడానికి వైద్య ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి, జనచైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు డి సంజీవ్, జిల్లా నాయకులు హుస్సేన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. శేఖర్ జన విజ్ఞాన వేదిక నాయకుడు, వాళ్ళ మదర్ కి అనారోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఎందుకంటే ఒక ఊపిరితిత్తు చెడిపోయడం వలన ఆక్సిజన్ పీల్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గత 4-5 నెలలుగా ఆమెకు ఆక్సిజన్ మీదనే ఆమె బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము మా మిత్రుడు అనేటువంటి సిహెచ్ సతీష్ రావు, తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ వాళ్ళ ట్రస్ట్ ఉంది చెట్టుకింది బోజమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చిన్ననాటి మిత్రుడికి ఒక నెలకు సరిపడ ఆక్సిజన్ కొరకు ఒక 15,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరగానే వెంటనే స్పందించి మన చిన్ననాటి మిత్రుడు సహాయం చేయాల్సిందే అని చెప్పి వెంటనే ఒక 15,000 రూపాయలు శేఖర్ వాళ్ళ కుటుంబానికి ఈరోజు అందజేయడం అనేది జరిగింది. కాబట్టి మా చిన్ననాటి మిత్రుల తరఫున చెట్టుకింది బోజమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారికి, అట్లా తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ సిఎస్ సతీష్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా మా తరఫున. మరియు రక్తహీనత వల్ల తెలంగాణలోని 9 జిల్లాల మహిళలు ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. మంత్రి హరీష్ రావు కామారెడ్డిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్పీకర్ పోచారం సైతం తన నియోజకవర్గంలో పర్యటించి ఈ కిట్స్ ను అందజేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లిలో సొసైటీ గోదాంను, గ్రామ పంచాయతీ భవనాన్ని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్స్ ను లబ్ధిదారులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి చేసి మాట్లాడాలని అన్నారు. తెలంగాణ ప్రజలు వచ్చే కొద్ది రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఇదివరకు బాలింతలకు కేసీఆర్ కిట్ అందించేవారమని తెలిపారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను గుర్తించి వారు ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ఈ న్యూట్రిషన్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పథకాలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాచుపల్లి సర్పంచ్ శ్రీమతి మంగళి విజయ సాయిలు, పిఎస్సిఎస్ చైర్మన్ తలసాని సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇంత గట్టి ఉంటానికి కారణం మా తల్లే. ఆ తల్లులను ఆ విధంగా తయారు చేసుకోవాలి. 20 కోట్లు పెట్టి పెద్ద దవాఖాన కట్టించిన బాన్సపల్లి, రూపాయి ఖర్చు లేకుండా అది డెలివరీ చేస్తారు. మళ్ళా మీ ఇంటికి బస్సులలో ఆటోలలో రావాల్సిన అవసరం లేదు. నొప్పులు లేచినాయంటే అమ్మఒడి కారు ఉంది, దవాఖానలు 2 ఉన్నాయి. అమ్మఒడి కారు 1-02 ఫోన్ చేస్తే కారు ఇంటికాడికి వస్తుంది. డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చి రూపాయి ఖర్చు లేకుండా మా ఇంటికాడ దించిపోతారు. 1 రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని సౌలతులు ఉన్నాయి. ఇది చూసి వాడు చేయనోడు చేయడు, చేస్తున్నది ఏడుస్తారు కొంతమంది. ఏం కావాలి నీకు? ఇంకా కరెంట్ ఇయ్యారు మీరు, ఇవన్నీ ఇయ్యరు.
కట్టెల కాళ్ళ కట్టెలు పెడతాం. మీరు చేసే చేతనైతే మీకు అర్థం కదా, మీరు చేసే చేతనైతే వేరే రాష్ట్రాల్లో మీరు ఉన్నారు కదా, చేసుకోండి. కానీ అది ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాలను సమస్యల సాధన కోసం సమ్మె బాట పట్టిన సివిల్ సప్లై హమాలీలు సమ్మె విరమించారు. వీరి డిమాండ్ల పట్ల సర్కార్ సానుకూలంగా స్పందించింది. పోరాట ఫలితంగా సివిల్ సప్లై హమాలీ రేట్లు పెంచుకున్నారు. హమాలీ రేట్లను పెంచడంతో సమ్మెను విరమించిన సివిల్ సప్లై హమాలీలు తెలిపారు. సివిల్ సప్లై హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 10 రోజులుగా నిరవధిక సమ్మె చేశారు. శుక్రవారం రాత్రి స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయంలో సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రతినిధులతో హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన చర్చలు సఫలప్రదమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం నాడు స్థానిక బాన్స్వాడ ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద హమాలీలు చేస్తున్న నివేదిక సమ్మెను ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు, డివిజన్ కన్వీనర్ డి శంకర్ సమ్మెను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగుమతి దిగుమతి హమాలీ రేటు 26 రూపాయలకు పెరిగిందని, దసరా బోనస్ 6,500 రూపాయలకు పెరిగిందని, మహిళా స్వీపర్లకు 5,500 రూపాయలకు పెరిగిందని వారు తెలిపారు. సంఘ నాయకులు సాయిలు, జే భూమయ్య, జి సాయిలు, హనుమాన్లు, రాపర్తి సాయిలు, షాఫుద్దీన్, లక్ష్మి, గువ్వ సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిరవధిక సమ్మె నిర్వహించిన పరిస్థితుల్లో నిన్న 10వ రోజుకు హైదరాబాదు స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ గారు మరియు ఏఐటీసీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో డిమాండ్లపైన న్యాయమైన కోరికలపైన కమిషనర్ దగ్గర సానుకూలంగా కమిషనర్ స్పందించి మన కార్మికులు చేసిన పోరాటానికి దిగివచ్చి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సివిల్ సప్లై హమాలీల ఎగుమతి దిగుమతి క్వింటాల్ రేటు యూనియన్గా 30 రూపాయలు డిమాండ్ చేస్తే కమిషనర్ గారు 26 రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మహిళా స్లీపర్లకు ప్రస్తుతం ఉన్న వేతనం పైన 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదే కాకుండా దసరా బోనస్ ఇస్తున్న ప్రస్తుతం ఇస్తున్న దానిపైన 1,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. ఇది సివిల్ సప్లై కార్మికుల ఘన విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఫలితంగా ఏ ఉద్యమమైనా సరే నిరవధికంగా అల్పేరుగని ఉద్యమం నిర్వహించినప్పుడే కార్మికుల సమస్యలు హక్కులని కాపాడుకోగలుగుతాం, ఆ హక్కులని నెరవేర్చుకోగలుగుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా సివిల్ సప్లై హమాలీలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసి నిరూపించుకునే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఏఐటీసీ యూనియన్ తరఫున సివిల్ సప్లై హమాలీలకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఉద్యమ పటిమ రానున్న కాలంలో వినియోగదారులు నాణ్యమైన వస్తువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చేయాలని జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ సువర్ణ జయశ్రీ అన్నారు. వస్తువు కొన్నప్పుడు తప్పకుండా రసీదు పొందాలన్నారు. నిజామాబాద్ సమీకృత భవనంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ సువర్ణ జయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్కెట్లో వినియోగదారుడు తనకి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వినియోగదారుడు మోసపోతే కేసు వేస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఐఎస్ఐ మార్క్ నాణ్యతకు చిహ్నంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు చదువుకునే వయసు నుంచి వస్తువుల నాణ్యతపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వినియోగదారుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్, గుజ్జ రాజేశ్వరి పలువురు పాల్గొన్నారు. బోర్డు దిప్పేయడం, లేకపోతే ఇవ్వకుండా సతాయించడం, షూరిటీస్ సరిగా లేవని రిజెక్ట్ చేయడం, ఏదో ఒక రకంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. అవి చాలా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ చిట్ ఫండ్ కంపెనీని చేయొచ్చు, దాని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. పవర్స్ అన్ని కలెక్టర్ అంటే ఇద్దరు సలహాలు సంబంధం నడుస్తుంది. ఏ వ్యవస్థలు చక్కగా నడుస్తుంది నేను అనుకుంటున్నా. నాన్ కంప్లైన్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి సెక్షన్ 88 నుంచి 89 వరకు. దాని కూడా విశేషమైన అధికారాలు ఈ కన్జ్యూమర్ కమిషన్స్ కల్పించబడ్డాయి. అందుకని మీరందరూ బిల్ తప్పకుండా తీసుకుని కన్జ్యూమర్గా సరిగా మీకు అన్యాయం జరిగినట్లయితే దానికి సంబంధించినటువంటి యంత్రాంగానికి కేసు ఉన్నప్పుడు కేసు వేయాలి, లేకపోతే మామూలుగా అధికారులు వీళ్ళు.
చేపట్టినటువంటి కార్యక్రమం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఈ కార్యక్రమం చేపట్టడానికి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసి ఉన్నది. సో మనకి జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ని ఎంచుకోబడుతుంది. అంటే ఈ థీమ్ని ఎందుకు ఎంచుకోమంటామంటే మనకు ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టుగా దీనికి సంబంధించినటువంటి అవగాహన పరచడానికి అంటే అట్లాగే ప్రతి ఒక్క సిటిజన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక థీమ్ ఎంచుకుంటాం. అట్లాగే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని అంటే మన లాస్ట్ ఇయర్ థీమ్ ఏముంది అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని అర్థం చేయడం అనేది లాస్ట్ ఇయర్ థీమ్ ఉంది. సో ఈ ఇయర్ థీమ్ ఏముంది అని అంటే మనకి వినియోగదారుల కమిషన్లో కేసుని సమర్థవంతంగా పరిష్కరించడం, ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్. అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో ఇంకా ఎఫెక్టివ్గా మనము ఏ రకంగా అందరం కలిసి ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయమై మనకు ఈ యొక్క ఈ సంవత్సరం యొక్క థీమ్ని మనకు ముందు ఉంచడం జరిగింది. సో దీనికి మనకి అందుకే మనకు పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసాం. అయ్యప్ప మాలధారణ చేసిన వారు శబరిగిరీషుణ్ణి కొలిచారు. బడాభీంగల్లో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప గుడి నుండి బస్టాండ్ మీదుగా ఊరేగింపు నిర్వహించారు. బడాభీంగల్లో గుర్ర శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ జరిపారు. అయ్యప్ప ఉత్సవ విగ్రహంకు పంచామృతంతో అభిషేకం పుష్పార్చన చేశారు. మాలధారణ చేసిన స్వాములు తన్మయత్వంతో భజన కీర్తనలు ఆలపించారు. పదునెట్టంబడిని వెలిగించి పూజలు చేశారు మరియు మంగళహారతులతో ఘనంగా పూజ నిర్వహించారు. 41 రోజుల కఠోర దీక్ష ఆచరించేందుకు మాలను ధరించి నియమనిష్ఠులతో ఉంటూ పూజలు జరుపుతారు. మాల వేసుకున్న వారు సంక్రాంతి రోజున దర్శనమిచ్చే జ్యోతి దర్శనానికి శబరిమలకు పాదయాత్రకు బయలుదేరారు. దర్శనం అనంతరం ఈ రోజు ఇంటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ప్రజలందరూ కులమత భేదాలను రూపుమాపి సుఖ సంతోషాలతో ఉంటూ అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. బోధ నియోజకవర్గంలో గల చర్చలకు ఆయన సొంత ఖర్చులతో కేక్లను పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కెప్టెన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కరుణన్న యువసేన మిత్రమండలి సభ్యులు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. బోధన్ డివిజన్ లో ఉన్న చర్చలకు కేకులను అందజేశారు. కేకుల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని కార్యక్రమానికి హాజరైన వారికి చరవాణి ద్వారా తమ శుభాకాంక్షలను అందజేశారు. అనంతరం పలువురు చర్చ్ పాస్టర్లు, నాయకులు కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు, మాజీ ఎంపీపీ భాస్కర్ రాజులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ ప్రియతమ నాయకుడు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి బోత నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి పదవులను ఆశించకుండా నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ అననిత్యం ప్రజల మధ్యన ఉంటున్న నాయకుడని అన్నారు. క్రిస్మస్ పర్వదినం రోజునే కెప్టెన్ దంపతుల పెళ్లి రోజు కావడంతో వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుడ్డ పోషతి, మాజీ కౌన్సిలర్ ఫయాజుద్దీన్, నాయకులు ఖలీల్, సాయిరెడ్డి, ఓడేల్లా, పాస్టర్లు తిమోతి రాజు, డేవిడ్ రాజ్, ఆనంద్, యువసేన నాయకులు రాజశేఖర్, ఎర్రశేఖర్, పిట్ట అబ్బయ్య, సతీష్ బాబా తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి వారు కూడా ఏది స్వార్థంగా ఎప్పుడు కార్యక్రమాలు చేయరు. మరి గత 20 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అందరికి తెలుసు. ఈ మరి మ్యారేజ్ డే అని చెప్పి కేకులు పంపడము, అదే కాకుండా ప్రతి మతాలకు అతీతంగా ప్రతి మతం కూడా వారు సేవలు అందిస్తూనే ఉన్నారు. అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి కొద్ది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. జరిగిపోయినా కూడా మరి నా ప్రజలకు ఏదో ఒకటి నేను సేవలు అందిస్తూనే ఉండాలి అని నిస్వార్థంతో వారు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. మరి మొన్న గతంలో ఈ కరోనా వచ్చి పెద్ద భయాందోళన చేసింది. మరి ఆయన కూడా అప్పుడు ఆలోచించి మరి వేరే దేశాల నుంచి మెడిసిన్, హోమియోపతి మందులను తెప్పించి మరి ఆ మందుల్ని పంచడం జరిగింది. ఎందుకంటే ఇమ్యూనిట్ పవర్ పెరుగుతుంది, మరి దానివల్ల ఈ కరోనా దరి చేరదు అని చెప్పి ప్యాకెట్లు అన్నీ కూడా పంచడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ఫేజ్ కరోనా రావడంతో దానికి కూడా మరి మాస్కులు, శానిటైజర్స్ ప్రతి గ్రామాల కూడా బోధన కాన్ఫరెన్స్ అంతా కూడా పంచడం జరిగింది. అలాగే మాస్కులు,
మరి అలాగే చిన్నపిల్లల గురించి ఆలోచించాడు. మరి మిడిల్ క్లాస్ చాలా పూర్ల పబ్లిక్ ఈ డెంగ్యూ మలేరియా వస్తే ఈ డెంగ్యూ హాస్పిటల్ జరిగినప్పుడు 50,00,000 బిల్ అవుతున్నది. మరి వీళ్ళు ఎక్కడికైనా కట్టుకుంటారు, కట్టుకోలేరు ఈ పరిస్థితి కాబట్టి. మరి ఆ పిల్లలకు ఈ డెంగ్యూ రాకుండా కాపాడుకోవాలా ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఈ దోమతెరలు తీసుకొని 50,000 దోమతెరలు పంచడం జరిగింది. ప్రతి గ్రామ గ్రామన చిన్నపిల్లలందరికీ కూడా దోమతెరలు పరివడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగింది. అందరి కష్ట సుఖాలను చూసేవాడు నాయకుడు. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పోచారం. పల్లెల సమగ్ర అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం. పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని మంత్రి వెల్లడి. పలు పనులకు భూమి పూజ. నెల రోజుల్లో ఆర్మూర్ అర్బన్ పార్క్ పనులు పూర్తి. 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ కలిగిన ఏకైక పార్క్ అన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో కలహాలు లేవు. ఇచ్చిన హామీలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ పై మాజీ మంత్రి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.